బీజేపీ మండల శాఖ తరపున నిన్నటి తెరాస ర్యాలీలో తెరాస నాయకుడు బోధ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దొంగలు అని సంబోధించినందుకు గాను అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. भारत माता की जय। छेत ले पर अरे वही पिज्जा पा रहे हैं बहुत आया है जल्दी आओ बोल के फोन मिनट चल रहा है अरे रेडी साहब నాయకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి నిన్న స్థానిక ఎంపీపీ ఒక స్థాయిని మార్చి మోడీ గారిని ఒక భారతదేశ ప్రధాని 130 కోట్ల ప్రజలకు ప్రతినిధి మరి వారిని అదే విధంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను మరి వారిని మోడీ గాడు అని అమిత్ షా గాడు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారిని సంజయ్ గాడు అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారిని కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గాడు అని దొంగలు అని చెప్పేసి సంబోధిస్తూ మరి నా ధర్నా కార్యక్రమం చేపట్టింది. దానికి భారతీయ జనతా పార్టీ మీకు ఒక హెచ్చరిక చేస్తుంది. దయచేసి ఇది ఒక మొట్టమొదటిసారి అనుకోండి, ఇది ఆఖరి అనుకున్నా పర్వాలేదు. మీరు చేసే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. మీ యొక్క రౌడీజానికి మీ యొక్క దొంగ పాలనకు మరి ప్రజలంతా గుర్తిస్తున్నారు కాబట్టి దయచేసి మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ బండి సంజయ్ గారిని కానీ కిషన్ రెడ్డి గారిని కానీ మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మేము ఇక్కడ మరి బోత్ మండలానికి చెందినటువంటి పోలీస్ స్టేషన్లో వచ్చి ఎవరితో ఆ మాట మాట్లాడారో వారి పేరు మీద ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి కోరడం జరిగింది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక రాజకీయంలో ఉండి నీకేమన్నా మాట్లాడాలనుకుంటే పార్టీ పరంగా నువ్వు మాట్లాడు, కానీ ఒక వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా బండి సంజయ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నీ స్థాయి మర్చిపోయి నీ స్థాయి ఎంత ఒక జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకులను మర్చిపోయి నువ్వు ఒక గల్లీ లీడరు, గల్లీ మాటలే మాట్లాడాలి కానీ జాతీయ స్థాయికి చెందిన